Welcome. This is a manual to self. స్వీయ శోధనానికి ఒక సాధనం కింద వాడుకోవచ్చు ఈ సిరీస్ ని. ఈ సిరీస్ లో ఉండే ప్రతి వీడియో సహా అభ్యాసకుల కోసం నిరీక్షిస్తూ ఉంది. ఇప్పటిదాకా 5 వీడియోలు అయ్యాయి, ఇది 6 వీడియో. ఇది ఒక ఫీడ్బ్యాక్ సెషన్ కింద ఈ వీడియో నడపదలుచుకున్నాను. చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తూ మెయిల్స్ పెట్టారు, కామెంట్స్ పెట్టారు, నా వాట్సాప్ నెంబర్ తెలిసిన వాళ్ళకి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. అయితే దీంట్లో కొన్ని కామెంట్స్ అనుకోనండి, సజెషన్స్ అనుకోనండి, క్వశ్చన్స్ అనుకోనండి, క్లారిఫికేషన్ అనుకోండి, అలాంటి వాటిని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాటి గురించి క్లారిటీ మీకు ఇవ్వదలుచుకున్నాను. ముఖ్యంగా వాయిస్ ప్రాబ్లం, వీడియోలో వాయిస్ లోగా ఉంది, దానివల్ల ఓన్లీ హెడ్ ఫోన్స్తో వింటుంటేనే క్లారిటీ ఉంది. హెడ్ ఫోన్స్ లేకుండా సెల్ నుండి డైరెక్ట్గా వింటుంటే అంత స్పష్టంగా వినబడట్లేదు. ఈ పరిశీలన నేను కూడా చేశాను. అయితే ల్యాప్టాప్ యొక్క బిల్టిన్ మైక్ని వాడటం వల్ల దాని కెపాసిటీ బట్టి ఆ వాయిస్ లో వచ్చుంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ దగ్గర ప్రాబ్లము. అలాగే నా పర్సనల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వాయిస్లో ఎమోషన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అండ్ రిఫ్లెక్షన్ తెలుస్తూ ఉంటుంది. ఒకళ్ళని మోటివేట్ చేస్తున్నాము, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక నాలెడ్జ్ అనే ఒక లైవ్లీనెస్ ఉంటుంది, బట్ ల్యాప్టాప్తో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మిస్సింగ్ అవుతాయి. ఒక జీవం లేని పదార్థంతో మాట్లాడుతున్నట్టు ఉండటం వల్ల ఈ ఎమోషన్ ట్రాన్స్ఫరు అండ్ ఏదో ఇండ్యూస్ చేస్తున్నాము అనేది అనే ఒక ప్రెజెంట్నెస్ అనొచ్చు దీన్ని. ఈ ప్రెజెంట్నెస్ తగ్గటం వల్ల ఆటోమేటిక్గా వాయిస్ లో అయిపోతుంది. అది నా వైపు నుండి ప్రాబ్లం అవుతుంది. ఎనీవే దీన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నిన్నటి వీడియో, ఇవాళ వీడియో హెడ్ ఫోన్ సెట్ని వాడి రికార్డ్ చేయడం జరిగింది. ఏదైనా వాయిస్లో ఇంక్రీజ్ ఉంది, క్వాలిటీ పెరిగింది అనిపిస్తే నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ పెట్టండి. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నాకు రిసీవ్ అయింది ఏంటంటే, ఎందుకని ఈ వీడియో 4-5 వీడియోల కింద చేశారు షార్ట్ టర్మ్గా 10-10 నిమిషాలు 8 నిమిషాల లాగా, ఒక వీడియో 40 నిమిషాలు 1/2 గంట చేసేస్తే సరిపోయేది కదా. ఇది కరెక్టే, నేను కూడా దీని గురించి చాలాసేపు మొదలుపడ్డా. 1/2 గంట చేయాలా, 10-10 నిమిషాలు చేయాలా, ఎలా చేయాలి, వీడియో యొక్క లెంత్ డ్యూరేషన్ ఎలా ఉండాలనేది. నా గత అనుభవం, నా పర్సనల్ అనుభవం పరంగా ఏంటంటే, ఎంత వీడియో కంటెంట్ ఇష్టమున్నా, పంపించిన వాడు ఎంత మంచి మిత్రుడైనా, ఏ వీడియో అయినా 10 నిమిషాలు దాటి దాని యొక్క నిడివి, దాని డ్యూరేషన్ కనుక ఉన్నట్టయితే మనం పూర్తిగా చూడలేము అనేది వాస్తవం. ఇది తప్పు కాదు, రైట్ కాదు. మన మైండ్ యొక్క సిస్టమ్ వన్ను కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంటుంది. ఈ పాయింట్ ఉండే ఈ ఫోకస్ పాయింట్ ఉండే ఆ ఫోకస్ పాయింట్కి, ఆ ఫోకస్ పోకుండా ఈ ఫోకస్ పాయింట్కి. సో దేర్ ఫార్ సస్టైన్ ఒక చోట ఉండదు, కానీ మనం కాన్సన్ట్రేషన్ లేకపోవటం అనే పదంతో అంటుంటాం. సో దేర్ ఫోర్ అందుకనే ఈ మధ్య కాలంలో గత 2 ఏళ్ళుగా యూట్యూబ్ వీడియోల కంటే షార్ట్స్ బాగా హిట్ అయ్యాయి. అదే కారణం, షార్ట్స్ ఎప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు కదా. సో అది కారణం అనమాట. నెక్స్ట్ కొంచెం గొంతు కూడా ప్రాబ్లం ఉంది ఈ వెదర్ చేంజ్ వల్ల, సహకరించగలరు. అది కారణంతో నేను 10 నిమిషాల వీడియోల కింద పెట్టాను. రిపిటేషన్ ఆఫ్ సేమ్ కంటెంట్ ఇన్ వీడియోస్, ఈ 10 నిమిషాలు వీడియో చేయటం వల్ల టెన్షన్ తీసుకోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ అది. ఎందుకంటే 10-10 నిమిషాలు చెప్తున్నప్పుడు అంతకుముందు చెప్పిన దాన్ని రివ్యూ చేసి మళ్ళీ కొత్తది యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ 10 నిమిషాల్లో 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు పాతదే రిపీట్ చేయడం జరిగింది. పాత విషయం రిపీట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన సహనం, అది తెలిసిన విషయం కదా, నోన్ అయిపోయింది కదా అది. సో నోన్ విషయం స్థితిలో ఉంటాం కాబట్టి పాతది మళ్ళీ వచ్చింది అనే ఫీలింగ్ వస్తుంది. సో రైట్, బట్ కానీ ప్రతి వీడియోలోనూ మీకు వావ్ అనే ఫీలింగ్ రావచ్చు, లేదా ఒక డౌట్ రావచ్చు, లేదా ఒక ప్రశ్న రావచ్చు, ఓకే అనిపించవచ్చు, నాట్ ఓకే అనిపించవచ్చు. సో మీకు నాట్ ఓకే అనిపించిందంటే యు ఆర్ డిస్బిలీవింగ్ విత్ మీ అనే స్టేట్లో ఉన్నట్టు, ఓకే అనిపిస్తే బిలీవ్ స్టేట్లో ఉన్నట్టు, అదే వావ్ అనిపిస్తే ఏదో సంథింగ్ కాగ్నైజ్ చేసినట్టు ఒక విషయాన్ని. అలా కాకుండా ఒక డౌట్ కనుక వచ్చిందంటే మీరు ఎక్స్పెరిమెంటల్ అండర్స్టాండింగ్ వైపు ఒక అడుగేసినట్లు లెక్క.
ఆయన మెసేజ్ పెట్టారు, ఇంతకీ మీరు చెప్తుంది సైన్స్ ఆ స్పిరిచువాలిటీ అని. రైట్, ఇది సైన్స్ స్పిరిచువాలిటీకి బ్రిడ్జ్ లాంటిది, సైన్స్ కి స్పిరిచువాలిటీకి ఒక బ్రిడ్జ్ అనుకోండి దీన్ని. ఎందుకంటే బేసికల్లీ నా ఎడ్యుకేషన్ పరంగా నేను కెమిస్ట్రీలో డాక్టరేట్, సైన్స్ స్టూడెంట్ స్ట్రీమ్ వాడిని. అది కాకుండా ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే ఇంట్రెస్ట్ ఉన్నవాడిని. సో దేర్ ఫోర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సైకాలజీ కూడా పీజీ చేసిన వాడిని. అందుకని వీటి మూడింటి యొక్క మిశ్రమ కింద ఉంటుంది నేను చెప్పేది. బట్ ఇట్స్ ఎ బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ సైకాలజీ, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. నెక్స్ట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ఫాలోడ్ బై ప్రాక్టీస్ అన్నారు. ఇది నాకు స్పష్టంగా అర్థం కాలేదు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సామాన్యంగా ఏదైనా విషయం తెలియంగానే, ఏదైనా ఫలానా ప్రాక్టీస్ అనే విషయం దాని వల్ల అనే విషయం తెలియంగానే, ప్రాక్టీస్ వల్ల ఈ ఉపయోగం ఉందని తెలియంగానే వెంటనే నిర్ణయాలు తీసుకుంటాం, ఆ ప్రాక్టీస్ అమలుపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే ఫస్ట్ రాంగ్ స్టెప్. ఇది ఏదైనా సరే అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయటం అంటే ఎలా ఉంటుంది అంటే, నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని హార్ట్ తో ఫాలో అయ్యి ప్రాక్టీస్ జరగదు. ప్రాక్టీస్ చేసేయడం జరిగిపోతుంది. యూ విల్ డూ ఎక్స్పెరిమెంట్స్ వితౌట్ థింకింగ్. అంతేగాని రేపటి నుండి ఏం చేస్తాను, వచ్చే ఆదివారం నుండి చేస్తాను, అలా ఉంటుందన్నమాట. ఆటోమేటికలీ యూ విల్ డూ, ఒక రిఫ్లెక్స్ యాక్షన్ గా నువ్వు చేసేస్తావు. లోపల థాట్ ఫార్మేషన్ స్టేజ్ కాకుండానే అది యాక్షన్ కింద అయిపోతుంది అనమాట. ఆ స్టేజ్ లోనే మనం దాన్ని హంచ్ అని రిఫర్ చేశాను నేను. సో అందుకని ఫస్ట్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అండర్స్టాండింగ్ అంటే, మీరు మామూలుగా మనిషి యొక్క జీవితం సఫరింగ్ ఉంటుంది లేదా వర్రింగ్ ఉంటుంది. సఫరింగ్ అంటే బాధపడటం, వర్రింగ్ అంటే ఏమో ఆందోళన చెందటం. సఫరింగ్ ఎప్పుడు అవుతాం, మనం పాస్ట్ థాట్స్ గురించి ఆలోచించి, పాస్ట్ మన థాట్స్ పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళినప్పుడు. వర్రీ ఎప్పుడు అవుతాం, మన థాట్స్ ఫ్యూచర్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు. అయిపోయిన దాని గురించి బాధపడగలం, అవ్వబోయే దాని గురించి గాబరపడగలం. సో దేర్ ఫర్ ఇదే మన మన పొజిషన్. బట్ ఏం చెయ్యం, ఈ క్షణంలో బతకం, ఈ క్షణంలో ఉండండి, బీ ఇన్ ద మూమెంట్, ఈ క్షణంలో ఉండండి అనేది చాలాసార్లు విని ఉంటారు మీరు. చాలా మంది ప్రవచకుల దగ్గర, యోగుల దగ్గర, గురువు గారి దగ్గర, పుస్తకాల్లోనూ విని ఉంటారు. ఈ క్షణంలో ఉండటం ఎలాగా అనేదే సమస్య. సో ఇక్కడ ఏంటంటే, ఒక అవుట్లైన్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చానమాట, మైండ్ ఎలా స్టేజెస్ దాటుతాయిందని, మారుతుందని. సో ఒక విషయంలో అక్కడికి రాగానే మైండ్ ఏ స్టేజ్ లో ఉంది, నోటీస్ చేసావా నోటీస్ చేయలేదా, నోటీస్ చేయలేదనే విషయం నోటీస్ చేయని స్థితి దాటిపోయిన తర్వాత మనం మన అవేర్నెస్ లోకి వస్తుంది. నోటీస్ అవేర్నెస్ లో ఉందంటే నువ్వు నోటీస్ చేయకుండా వదిలేయవు. నోటీస్ చేసిన తర్వాత నువ్వు దాన్ని నోన్ లో ఉన్నావా, అన్నోన్ లో ఉన్నావా, లేదా నోన్ లో ఉంటే అది అండర్స్టాండింగ్ లో ఉందా, లేకపోతే అర్థమైందల్లా అర్థమై తెలిసిందల్లా అర్థమైంది అనుకుంటున్నావా. సో ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విషయంలో ఇంకేముంది కొత్తది, అదే వావ్ ఫీలింగ్ అన్ననే, ఇదంతా తెలిసిందే కానీ ఈ కొత్త విషయం తెలిసిందే అని ఉంటుంది. ఆ వావ్ ఫీలింగ్, వావ్ ఫీలింగ్ ఉంటే అంటే కాగ్నైజ్ అవుతున్నట్టు. సో ఆ ఏ స్టేట్ లో ఉన్నావు, ఇలాగ నీ మానసిక ఇన్ఫర్మేషన్ నీకు రాగానే నీ మానసిక స్థితి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో టక్ 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 నువ్వు చోటకి ఆగిపోతుంది. సో ఏ స్టేజ్ లో ఆగిందో జస్ట్ నువ్వు దాన్ని అవేర్ లో ఉంచు, జస్ట్ అబ్జర్వేషన్ ఉండి వదిలే. మళ్ళీ ఈ స్టేజ్ లో ఉన్నాను, ఈ తప్పు డిస్మీ స్టేజ్ లో ఉన్నాను, తప్పు అర్థమైంది అనుకున్నాను, నాకు తెలిసింది, ఇలా ఇలాగా దీన్ని జస్టిఫై చేసుకోవద్దు, లేబులింగ్ చేసుకోవద్దు. నీ గురించి నువ్వు న్యూనత గిల్టీ ఫీల్ అవ్వద్దు, నీ గురించి నువ్వు అహంభావం అవ్వద్దు, చూసావు కాబట్టి. ఫస్ట్ నీ స్టేట్ ని అలా చూడంతే, నీ స్టేట్ ని ఎప్పుడైతే చూసావో ఆటోమేటిక్ గా నువ్వు బీయింగ్ ద మూమెంట్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతావు. బీయింగ్ ద మూమెంట్ ప్రాక్టీస్ లోకి నీకు ఎలా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏదో ఆధారకి అతీతంగా కనబడుతుంది కదా ప్రాక్టీస్, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా ఎఫిషియెంట్ గా వెళ్ళిపోవాలనిపిస్తుంది. తొందర వద్దు, ఎఫిషియెంట్ వద్దు. ఒకసారిగా మనం ఏమీ నేర్చుకోనా, నేర్చుకోగా 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 మాట్లాడగలిగాము, నడక నేర్చుకోగా నేర్చుకోగా నడిచాము, మనకు సబ్జెక్ట్ నేర్చుకుంది, మనం చదివింది, నేర్చుకోగా 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 అర్థమైంది. సో ఈ ప్రాసెస్ స్పిరిచువల్ ప్రాసెస్ ఏమి ఒక స్పీచ్ లోను ఒక పుస్తకంలోను చదివితే అర్థమైపోయేది విషయం కాదు. ఇది కూడా ఒక సబ్జెక్ట్, సబ్జెక్ట్ కింద దాంట్లో డెప్త్కి వెళ్ళాలి. అయితే మనకి టెస్ట్ ఎలా చేయాలి, టెస్టింగ్ కూడా చేయాలి కదా, మనం మెజర్ చేయాలి కదా నేను ఎంతవరకు వచ్చాను అనేది. దానికి ఎక్సర్సైజ్ చెప్తా ఒకటి, అదే ఎక్సర్సైజ్ అందరితో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. రెగ్యులర్గా చేయాలని కాదు, ప్రతిరోజు చేయాలని కాదు, రేపటి నుంచి చేయాలి, నిర్ణయాలు తీసుకుంటాం కాదు. బట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే నేను చేసింది చెప్తున్నాను అనమాట. ఒక ఒక నాకు కుదిరిన టైంని అలాకేట్ చేస్తాను, అది పావుగంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు. అలాగే ఒక రోజులో 10 సార్లు చేయొచ్చు, 20 సార్లు చేయొచ్చు, ఒకేసారి చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు, నెలకు ఒకసారి చేయొచ్చు. అది కూడా పీరియాడిసిటీ కూడా ఫిక్స్డ్ కాదు. బట్ కానీ
నేను ఆ టైం తీసుకున్న టైంలో ఆ మూమెంట్ లో ఏమి ఏ థాట్ వచ్చిందో దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటా. కావాలని ఏ థాట్ లోకి వెళ్ళను, వచ్చిన థాట్ ని వద్దు అని దాంతో దెబ్బలాడు, జస్ట్ థాట్ ని చూస్తాను, థాట్ ని క్లాసిఫై చేస్తాను. ఏంటో పాస్ట్ కి సంబంధించిందా లేకపోతే ఫ్యూచర్ కి సంబంధించిందా, అంటే వర్రిచే డైరెక్షన్ లో ఉందా లేదా సఫరింగ్ డైరెక్షన్ లో ఉందా. జస్ట్ ఆ నిడివిలో సపోజ్ నేను అరగంట అబ్జర్వ్ చేసి అనుకుందాం, ఈ అరగంటలో ఎన్ని పాస్ట్ థాట్స్ వచ్చాయి, పీతో చేస్తామట పి ఎఫ్ అని పెట్టుకుంటా, పి ఒకటో గీత, మళ్ళీ కాసేపు తాకే ఏం ఆలోచించాం, ఏదో ఆలోచన వస్తుంది, ఎఫ్ గీత, మళ్ళీ పి గీత, మళ్ళీ పి గీత, మళ్ళీ పి గీత, మళ్ళీ ఎఫ్ గీత, ఇలా ఒకసారి చేసేది పక్కన పెట్టుకుంటా. ఇలా కనీసం 10 సార్లు చేసిన తర్వాత ఈ 10 సార్లు మొత్తంలో టోటల్ ఎన్ని ఆలోచనలు నేను అబ్జర్వ్ చేయగలిగాను, ఎన్ని పాస్ట్ కి సంబంధించి ఉన్నాయి, ఎన్ని ఫ్యూచర్ కి సంబంధించి ఉన్నాయి అని పర్సంటేజ్ లెక్క కట్టుకుంటా. ఇది నా ప్యాక్ అనమాట. ఇది ఒకసారి 2 సార్లు చేస్తే అది ఆ మూమెంట్ లో నీ పొజిషన్ చెప్తుంది. ఇది 10 సార్లు 15 సార్లు చేసిన దాన్ని అనాలిసిస్ చేస్తే నీ ప్యాక్ అని చెప్తుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ అబ్జర్వ్ ఈ మూమెంట్ ఈ స్టేట్ లో నా మైండ్ స్టేటస్ ఏమిటి అనేది అబ్జర్వ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నావో ఆటోమేటికల్ గా ఈ పర్సంటేజ్లు మారుకుంటూ వస్తాయి. ఎలా అంటే ఎక్కువ పాస్టర్స్ లో సపోజ్ ఉన్నావు అనుకో అది తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ వరీ ఫ్యూచర్ లో ఉన్నావు అనుకో అది తగ్గుతూ ఉంటుంది. సో వీటి తగ్గుతూ తగ్గుతూ టోటల్ ఏమొస్తున్నాయి అంటే 0-0 అవ్వదు, 50% 50% పొజిషన్కి వచ్చి అవుతుంది. సో ఆగిందంటే అది ఇండికేషన్ అనమాట, ఏంటంటే నువ్వు బీన్ ద మూమెంట్ కి వచ్చేసావు అని. దట్స్ ఆల్. అంటే సపోజ్ ఒకసారి చేసావు నీకు 90-10 వచ్చింది, ఒక నెల అయిన తర్వాత మళ్ళీ చేసావు 80-20 వచ్చింది, ఆ ప్రోగ్రెస్ అవుతుంది, వెరీ గుడ్, మంచి నీ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఇస్తోంది. ఆ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే నువ్వు బీన్ ద మూమెంట్ డైరెక్షన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది, వెళ్లే ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఉంది, ప్రాబిలిటీ ఉంది. అంతే, అంతేగాని వెంటనే రిజల్ట్ గురించి ఆలోచించద్దు. దెన్ యూ విల్ అప్రోచ్ ద ట్రూత్. ఇదనమాట ఇక్కడ. అందుకని ఫస్ట్ అండర్స్టాండింగ్ ఫాలో బై ప్రాక్టీస్ అని చెప్పింది. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవరైనా ఇలా ఇలాంటి మ్యాటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ నొక్కటం మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అది నొక్కితే మీకు ఆటోమేటిక్గా అప్లోడ్ చేసిన వీడియో మొట్టమొదటిగా మిమ్మల్ని చేరుతుంది. ధన్యవాదాలు.